సార్ బన్నీ సార్ ఇట్ సార్ ఎప్పుడు కూడా మీ సినిమా రిలీజ్ ముందు మీరు ఫ్యాన్స్ని మీట్ అవుతారు, ఫ్యాన్ మీట్ జరుగుతుంది. ఈసారి మీ ఫ్యాన్స్ ఎక్కడి నుంచో అండమాన్, ఆ తర్వాత ఒరిసా, చాలా లాంగ్ నుంచి వచ్చారు, వెస్ట్ బెంగాల్ నుంచి కూడా వచ్చారు. సో మీరు ఈ మధ్య ఆ ఫ్యాన్ మీట్ కూడా పెట్టడం మళ్ళీ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్, అంటే కొద్దిగా బాగా లేదు. సో ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఏమైనా మళ్ళీ ఫ్యాన్ మీట్ ఎట్లా అంటే చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్? ఖచ్చితంగా చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. ఏంటంటే పాపం ఆడియో ఫంక్షన్ అదే మన ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు, అనుకున్న దానికంటే చాలా ఎక్కువ నెంబర్ ఇచ్చాను. అంటే సపోజ్ నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, ఒక 5,000 మంది వస్తారని అనుకుంటే అక్కడికి ఆ రోజు ఫంక్షన్ 15,000 మంది వచ్చేసారు. అండ్ అది కొంచెం ఓపెన్ గ్రౌండ్ ఉండటం వల్ల రావాల్సిన వాళ్ళు కొంతమంది రాలేకపోవటం, బయట వాళ్ళు రావటం, ఇలాంటి చాలా మంది వచ్చి గందరగోళం అయిపోయింది. కొంత ఇది క్రౌడ్ వరకు ఫ్యాన్స్ పరంగా మాత్రం. ఆ తర్వాత నెక్స్ట్ డే సరే పాపం ఊర్ల నుంచి వచ్చారు కదా వాళ్ళు కలుద్దామని వెళితే మేము తీసుకున్న పర్మిషన్ ఏమో ఒక 500 మందికి, వచ్చిందేమో 4,000 మంది. అంటే వచ్చి మొత్తం గేట్ మీద పడిపోతే గేట్ ఇరిగిపోయిందండి. వాళ్ళు ఇంకా క్యాన్సిల్ చేసేసి ఇంకా మేము లొకేషన్ వెన్యూ అని చెప్పాం. సో అది క్యాన్సిల్ అయిపోయింది. సో నాకు కూడా ఎక్స్పీరియన్స్లో అర్థమైంది ఏంటంటే చాలా మన ఊరికి ప్లాన్ చేయలేదు, చాలా పోలీస్ పర్మిషన్తో చాలా స్పెషల్గా ప్లాన్ చేస్తే కానీ ఇలాంటి ఈవెంట్స్ చేయలేము. సో ఖచ్చితంగా స్మాలర్ గ్రూప్స్గా ఒక్కొక్కరిని కలిసి ప్లాన్ చేసుకుని సార్ నా ఫ్యాన్స్ నేను చూసుకుంటాం సార్ మేము అది వేరు మా ఆర్మీ అది. పన్నీ గారు